ప్రజల తరపున పోరాడేటువంటి చంద్రబాబు నాయుడిపై అక్రమంగా కేసులు బనాయించారంటూ ఆరోపణలు చేశారు నారా లోకేష్. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్తో చంద్రబాబును కలిసినటువంటి లోకేష్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొంతమంది నక్సలైట్లు ఉన్నారంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రవణ్ గారు, ఈరోజు నారా లోకేష్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళారు, ములాఖత్తు చంద్రబాబు నాయుడు కలిశారు, కలిసిన తర్వాత బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొంతమంది నక్సలైట్లు ఉన్నారని, అలాగే ఆ వ్యాఖ్య ఒకటైతే ఇంకో వ్యాఖ్యగా ప్రజల తరపున పోరాటం చేసేటువంటి చంద్రబాబు నాయుడిపై అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఇక ఈ అంశాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారంటే ఏం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈ రోజుకి సుమారు 28 రోజులు అవుతుందా, సమా ఒక రోజు అటెట్ అయినా 28 రోజులు అరెస్ట్ రిమాండ్లు ఉన్నాడు చంద్రబాబు నాయుడిని. మొదటి 2వ రోజు 3వ రోజు లోకేష్ బాబు ములాఖత్కు వెళ్ళడం, కలిసి మాట్లాడొచ్చి తర్వాత వీని వెంటనే ఈ లీగల్ అండ్ న్యాయ సమీక్ష చేయడము, రకరకాల ఎజెండాతో మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. బహుముఖ వ్యూహంతో లోకేష్ బాబు ఢిల్లీలో ఉండడం, సుదీర్ఘకాలం తర్వాత 2 వారాల తర్వాత నిన్న రాత్రి నిన్న చేరుకోవడం, ఈరోజు ములాఖత్తులో ఫ్యామిలీ అంతా కలవడం చూస్తున్నాం. రాగానే 2 రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఒకటి ఆరోపణ చేశాడు, 2వది ఆందోళన వ్యక్తం చేశాడు. ఆరోపణ ఏంటంటే అవినీతి ఆరోపణలు చేసి ఇంత వయస్సులో ఇలా చేయడం, జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి చెప్తాం, ఇదంతా రోజు చేస్తున్నటువంటి వాక్యం. కానీ దీనికన్నా ముఖ్యంగా మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అది ఆందోళన మామూలు ఆందోళన కాదు, చంద్రబాబు నాయుడికి ప్రాణానికి ముప్పు ఉంది. ఎందుచేతంటే ఆ జైల్లో గతంలో మొదటిసారి వెళ్ళినప్పుడు తెలియదు, తర్వాత ఆ డేటా తెలుస్తుందేమో, తెలుసుకున్నారో, సమాచారం అందిందామో. అందులో రాజమండ్రి జైల్లో నక్సలైట్ల రూపంలో నక్సలైట్లను అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు, మాజీ నక్సలైట్లు కానీ నక్సలైట్లుగా ఖైదీగా ఉన్నటువంటి వాళ్ళు ఆ జైల్లోనే రాజమండ్రి జైల్లో ఉన్నారు. సో ఎందుకు అంటే మనకందరికి తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు నక్సలైట్ల హిట్ లిస్టులో ఉన్నది. అందుచేతనే అతను గతంలో తిరుపతి దగ్గర దాడి జరగడం, అదృష్టవశాత్తు ఆయన బ్రతకడం, ఆ తర్వాత మనం చూస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడికి వెంటనే నేషనల్ సెక్యూరిటీ జెడ్ ప్లస్ కేటగిరీ లాంటి సెక్యూరిటీ వేయడం, అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడే కాదు, ఆ సంఘటన నుంచి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంత ఎత్తున ఇవ్వడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడికి ఆ విధంగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ వయసులో 73 ఏళ్ళ వయసులో కేవలం సాక్ష్యాలు లేకుండా అపోహల మీద ఆరోపణల మీద చట్టాన్ని అడ్డం పెట్టుకొని 73 ఏళ్ళ వయసులో 45 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కేవలం రాజకీయ కక్షతో జైలుకు పంపించారు. దాంతో ఒక్కసారిగా నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు కుటుంబం కానీ యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా కొంచెం రకం ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. ఇంతకు ఈ కష్టం ఇన్న 70 ఇన్ని రోజులు ఇన్నేళ్ళ నుంచి ఏం లేదు, ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి కేవలం కక్ష కట్టి ఇలా పంపించడంతో 73 ఏళ్ళ వయసులో అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు జరిగింది జైలుకు వెళ్ళడం అంటేనే కొంచెం ఆందోళన ఉంటుంది, ఏమైనా ఒంటరిగా ఉంటాడు ఏమైనా అవుతుంది అని భయంగా ఉంది ఆందోళన. దాంతో పెంచు మనకు తెలుసు చన్నీల స్నానం చేయాల్సి వస్తుందని. మనకి ఆ తర్వాత 2వ ఆరోపణ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే దోమలు గుర్తున్న ఢెంకు అలే రాజమండ్రి జైల్లోకి యువకుడిగా వచ్చినటువంటి ఒక వ్యక్తి, అతను కేవలం డెంగ్యూ జైల్లో కొట్టినట్టు దోమల కారణంగా డెంగ్యూ బాధ పడి 2-3 రోజులు చికిత్స తర్వాత మరణించడంతోటి ఈ దోమల రూపంలో కూడా ఏమన్నా ప్రమాదం పొంచుందా అనేది అనుమానిస్తూనే ఉన్నారు. తర్వాత ఈరోజు ములాఖత్కి వెళ్తే నిజంగా కూడా ఇది కొట్టిపడేయలేదు కూడా అంశం కూడా చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా జైలనంగా దొంగలు ఉంటారు, మాఫియా డాన్లు ఉంటారు, గంజాయి వ్యాపారస్తులు ఉంటారు, రూపాయి కోసం హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు, తీవ్రమైనటువంటి శిక్ష మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటారు. బహుశా చంద్రబాబు నాయుడు పాలన కాలంలో ఈ డ్రగ్స్ మాఫియా కానీ కలప మాఫియా వాళ్ళు కానీ ఇంకా ఏ రకంగా చూసినా కూడా హత్యలు చేసిన వాళ్ళు ఏదైనా చేసినా అరెస్ట్ అయ్యి ఉండి ఉంటారు. వారి చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే అతని వల్లనే మేము జైలుకి వెళ్లాల్సి వచ్చిందని కక్ష పట్టిన వాళ్ళు కూడా ఉండి ఉండే అవకాశాలు ఉన్నాయి. అంచేత అక్కడ భద్రత అనేది అనుమానాస్పదంగా ఉంది. దానికి పైపెచ్చు ఇక్కడ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఎలిమినేట్ చేయాలనే ధ్యేయంతో పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అనుమానించాల్సిందే. అక్కడ అతను నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళ అండర్గా రక్షణలో ఉన్నప్పటికీ
వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళ చేతి మంటట్టకుండా ఏదన్నా కుట్ర చేస్తున్నారా ఈ విధంగా అంటే అనారోగ్య రూపంలో ఏదో అంటువ్యాధి రూపంలోనో లేదంటే థర్డ్ పర్సన్ రూపంలోనే మనకు గతంలో తెలుసు ఒక కేసులో మద్దు సీనిన వ్యక్తిని ఖైదీగా ఉన్నట్టు ఖైదీ జైల్లోనే కుట్ర జరిగిందని ఒక ఆరోపణలు కూడా ఉంది. అట్లాంటి ఆరోపణల నేపథ్యంలో జైల్లో కూడా భద్రత ఉందా లేదని అనుమానాస్పదంగా ఉంది. అయినా కూడా అందుకే ఇక్కడ ఉన్నత న్యాయస్థానానికి మాకు ఇంటిలోనే ఉండి రిమాండ్ హౌస్ రిమాండ్గా పెట్టండి, దానికి మేము సహకరిస్తామని అన్నా కూడా అక్కడ ఒప్పుకోక వీళ్ళు ఇచ్చిన అభ్యంతరానికి ఉన్నత న్యాయస్థానం గారు అలాంటి వసతి లేకుండా జైల్లోనే పెట్టి ఈ జైల్లో పెట్టిన ఇంకా దోవల రూపంలోనో అంటువ్యాధి రూపంలోనో లేదా ఇలా నక్సలేట్ల రూపంలో ప్రమాదం ఉంది, పైగా ఇంకా కొందరు దాడి చేస్తామని ఒక ఆరోపణలు చేస్తున్నారు, కొందరు అనుమానాస్పద డ్రోన్లు తిరుగుతున్నాయి నగరంలో అని చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద ఏదో కుట్ర జరుగుతుంది. అతను మానసికంగా ఒత్తిడి చేసి 73 ఏళ్ల వయసులో అతనికి మానసిక బాగా ఆందోళన గురి చేసి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనే అనుమానం ఒకవైపు ఉంది కొందరిలో. దీని ఇంకో రకంగా ఈ చేతికి మంటకుండా ఈ దోమల రూపంలోనో అంటువ్యాధుల రూపంలోనో లేక ఇట్లాంటి థర్డ్ పర్సన్స్ రూపంలో కానీ ఏదైనా ప్రమాదాన్ని స్కెచ్ చేశారా అని అనుమానం యావత్తు తెలుగు ప్రజలకు ఉంది. ఈ విషయాన్ని లోకేష్ బాబు గారు ఈరోజు ములాఖత్కి వచ్చి లేవనెత్తారు. మరి చూద్దాం ప్రభుత్వం ఈ సిద్దుబాటు చర్య తీసుకుంటుందా, చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి భద్రత ఇంకేమైనా పెంచుతుందా, ఆయన రక్షణ యావత్తు తెలుగు ప్రజల కోసమే కాదు ప్రభుత్వం అప్రతిష్ట పాలు కాకుండా ఉండడానికి, భవిష్యత్ తరాల్లో ప్రభుత్వాల మీద అప్రతిష్టపాలు రాకుండా భావితరాలకు ఎంతోమంది జీవితాలకు వెలుగు నింపినటువంటి చంద్రబాబు నాయుడు జీవితంలో ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటే బాగుండేది. అలాంటి లేకుండా హైటీ ఇది ఈ నగరంలో ఈ దేశంలో ఈ సౌత్లో కూడా ఈ హైదరాబాద్ అయితేనేమి అక్కడ ఉన్నట్టు నిన్నటి వజ్రభజన ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ ఏ విధంగా డెవలప్ చేశారు, ఉపాధి అవకాశాలు ఎలా ఇచ్చారు, ఎంతోమంది జీవితాల్లో బతుకు నింపినటువంటి వెలుగు నింపినటువంటి చంద్రబాబు నాయుడు, అలాంటి చంద్రబాబు నాయుడు జీవితంలో చీకటి నింపడానికి ఆయనను లేకుండా చేయడానికి ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి తప్పు చేస్తున్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి భద్రత పెంచాలి. ఆయన వీలైతే ఎంత వీలైతే వీళ్ళంతగా బెయిల్ ఇప్పించి వీళ్ళ అభ్యంతరాలు చెప్పకుండా దొంగ సాక్ష్యాలతోటి దొంగ శిక్షలతోటి లేని అభూత కల్పన స్టోరీ చెప్పేసి ఏదో సాక్ష్యాలు ఉన్నాయని చట్టాలు అడ్డం పెట్టుకొని జైల్లో మగ్గనేయకుండా బయటికి తీసుకొచ్చి చేతనైతే నిజంగా వాళ్ళు నిజంగా రాజకీయ పటిమే ఉంటే ఎన్నికల క్షేత్రంలో పోరాడండి చంద్రబాబు నాయుడు మీద, కానీ ఇట్లా చట్టాలు అడ్డం పెట్టుకొని చేయడం అనేది అమాయకత్వంగా తెలుస్తుంది. ఓకే శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి ఈ రోజుకి సుమారు 28 రోజులు అవుతుందా, సమా ఒక రోజు అటెట్ అయినా 28 రోజులు అరెస్ట్ రిమాండ్లు ఉన్నాడు చంద్రబాబు నాయుడిని. మొదటి 2వ రోజు 3వ రోజు లోకేష్ బాబు ములాఖత్కి వెళ్ళడం, కలిసి మాట్లాడి వచ్చి తర్వాత వీని వెంటనే ఈ లీగల్ అండ్ న్యాయ సమీక్ష చేయడము రకరకాల ఎజెండాతో మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. బహుముఖ వ్యూహంతో లోకేష్ బాబు ఢిల్లీలో ఉండడం, సుదీర్ఘకాలం తర్వాత 2 వారాల తర్వాత నిన్న రాత్రి నిన్న చేరుకోవడం, ఈరోజు ములాఖత్తులో ఫ్యామిలీ అంతా కలవడం చూస్తున్నాం. రాగానే 2 రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఒకటి ఆరోపణ చేశాడు, 2వది ఆందోళన వ్యక్తం చేశాడు. ఆరోపణ ఏంటంటే అవినీతి ఆరోపణలు చేసి ఇంత వయస్సులో ఇలా చేయడం, జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి చెప్తాం, ఇదంతా రోజు చేస్తున్నటువంటి వాక్యం.